సాగ శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కి రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగ శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. అకాడమిక్ మానిటరింగ్ యాప్ అనేది సిమ్స్ యాప్ ఈరోజు అప్డేట్ కావడం జరిగింది. ఈ అప్డేటెడ్ వర్షన్లో తరల్ని ఎండలైన్ టెస్ట్ యొక్క రిపోర్ట్స్ని ఎంటర్ చేసే లింక్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ముందు ఇక్కడ ఈ అకాడమిక్ మానిటరింగ్ యాప్కి సంబంధించి మనము ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఈ యాప్లో మనకు ఫర్గట్ ఆప్షన్ అనేది లేదు. సో అకాడమిక్ మానిటరింగ్ సంబంధించి యాప్కి సంబంధించి మన పాస్వర్డ్ని ఎక్కడ క్రియేట్ చేసుకోవాలంటే మన యొక్క స్కూల్ అటెండెన్స్ యాప్లోకి వెళ్ళాలి. స్కూల్ అటెండెన్స్ యాప్లోకి వెళ్ళాలి. స్కూల్ అటెండెన్స్ యాప్లో మన కింద ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మనం యూజర్ నేమ్ అంటే ట్రెజరీ ఐడి అనేది ఎంటర్ చేయాలి. వెరిఫై యూజర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రెజరీ ఐడి, మొబైల్ నెంబర్ రెండు రావడం జరుగుతుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ ఎంటర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మన కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మొబైల్కి ఓటీపీ వెళ్ళడం జరిగింది. మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఓటీపీ అనేది రావడం జరిగింది. ఈ ఓటీపీని ఎంటర్ చేయాలి. సో మనం ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము మనకు నచ్చిన పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకుంటాము. ఈ పాస్వర్డ్లు నంబర్స్, లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చేటట్టు పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. అంటే స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం ఫర్గట్ పాస్వర్డ్ని మార్చుకున్నట్లయితే మనకు ఇదే పాస్వర్డు, ఇదే ట్రెజరీ ఐడితో మనకు అకాడమిక్ మానిటరింగ్ యాప్లో కూడా లాగిన్ అవ్వడం, ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం ఏ పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసుకున్నామో ఫర్గట్ ఆప్షన్ ద్వారా, మనం అదే పాస్వర్డ్ని అకాడమిక్ మానిటరింగ్ యాప్లో ఎంటర్ చేస్తే, ఎంటర్ చేసి ట్రెజరీ ఐడి ఇక్కడ మనం అక్కడ ఏ యాప్లో ఆ యాప్లో మనం ఏ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాం ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ డైస్ కోడ్తో కూడా మనం లాగిన్ కావచ్చు. సో డైస్ కోడ్ సంబంధించి కూడా మన స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ పాస్వర్డ్ అయితే మనం తీసుకుంటామో ఆ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసి డైస్ కోడ్తో ఎంటర్ చేయొచ్చు. సో టీచర్ యొక్క ట్రెజరీ ఐడితో కూడా మనం ఈ అకాడమిక్ మానిటరింగ్ యాప్లో లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ తరల్ అసెస్మెంట్ కింద ఆప్షన్ కనిపిస్తూ ఉంది. తరల్ అసెస్మెంట్ కనిపిస్తూ ఉంది. తరల్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లెర్నింగ్ ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంది. సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ తరల్ ఎండ్ లైన్, తరల్ బేస్ లైన్ రెండు కనిపిస్తాయి మనకి ఇక్కడ. మన ఇప్పుడు తరల్ ఎండ్ లైన్ మీద క్లిక్ చేయాలి. క్లాస్ సెలెక్ట్ వన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మన తరల సంబంధించి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కాబట్టి మనం ఇక్కడ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ స్టూడెంట్ నేమ్ వచ్చేసి క్లిక్ చేస్తాను. ఆ క్లాస్లో ఉండే విద్యార్థులు టోటల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నంబర్ ఆఫ్ తరల్ ట్రైన్ టీచర్స్ కండక్ట్ ద క్లాసెస్ అనేది ఉంది. సో ఎంతమంది టీచర్స్ ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు క్లాస్ కండక్ట్ చేస్తున్నారో ఆ నంబర్ మనం ఇక్కడ ఇవ్వాలి. స్టేటస్ దగ్గర అటెండెడు, అబ్బాయి అటెండ్ అయితే అటెండెడ్ అని, లేదా స్కూల్ ఓపెనింగ్ నుంచి అటెండ్ కాకుంటే నాట్ అటెండెడ్ ఫ్రమ్ స్కూల్ ఓపెనింగ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అటెండ్ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ శాంపిల్ వచ్చేసి మన బేస్ లైన్ టెస్ట్లో ఫస్ట్, సెకండ్ శాంపిల్ వాడటం జరిగింది. ఇప్పుడు మనం థర్డ్, ఫోర్త్ శాంపిల్ అనేది వాడటం జరిగింది. ఇక్కడ
నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ సంబంధించి లాంగ్వేజెస్ ఎదురుగా సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే, సో బిగినర్ ప్రారంభ స్థాయి వచ్చి శాంపుల్ వచ్చి 4 పదాలు చదవలేని వారు వచ్చేసి బిగినర్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. అక్షర స్థాయి లెటర్లో వచ్చేసి శాంపుల్లో 4 అక్షరాలు తప్పులు లేకుండా చదివితే వాళ్ళని లెటర్లో తీసుకుంటాము. వర్డ్కి వచ్చేసరికి పదాల స్థాయి వచ్చేసరికి శాంపుల్లో 4 పదాలు చదివే వాళ్ళని పదాల స్థాయిలో తీసుకుంటాము. సో పేరా వచ్చేసి పేరాను తప్పులు లేకుండా చదివాడు లేదా మినిమం అంటే 2 మాత్రమే తప్పులు చదివేవారు, ఎందుకంటే 2 కంటే ఎక్కువ తప్పులు చదివితే ఈ స్థాయిలోకి రాదు, దాని ముందు స్థాయిలోకి మనం తీసుకోవాల్సి ఉంటుంది. 2 కానీ 2 కంటే తక్కువ కానీ తప్పులు చదివితే మనము ఈ పేరా స్థాయిలో తీసుకుంటాము. స్టోరీకి సంబంధించి కూడా కథను తప్పు లేకుండా చదివేవారు లేదా 2 మాత్రమే తప్పులు చదివేవాళ్ళని స్టోరీలో తీసుకుంటాము. ఇక్కడ మనం వాళ్ళకి తెలుగు సంబంధించి స్థాయిని మనం సెలెక్ట్ చేసుకుంటాం లాంగ్వేజ్ సంబంధించి. సో నంబర్ రెగ్యులేషన్కి వచ్చేసరికి ఇక్కడ మనం బిగినర్ ప్రారంభ స్థాయి ఏంటి ఏంటంటే 0 నుంచి 9 అంకెల్లో 4 గుర్తించలేని వాళ్ళని వచ్చేసి బిగినర్లో పెట్టుకుంటాము. సో రెండో స్థాయిలోకి వచ్చి 0 నుంచి 9 అంకెలు 4 అంకెలు గుర్తించే వారిని 0 నుంచి 9 రెండో స్థాయిలో తీసుకుంటాము. మూడో స్థాయిలో 10 నుంచి 99 వరకు 4 సంఖ్యలు గుర్తిస్తే వాళ్ళని మూడో స్థాయిలో తీసుకుంటాము. నాలుగో స్థాయిలో 100 నుంచి 999 వరకు వీటిలో ఏవైనా 4 సంఖ్యలు గుర్తిస్తే మనం ఈ స్థాయి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అడిషన్స్ ఆపరేషన్స్ చతుర్విధ ప్రక్రియకి సంబంధించి ఇక్కడ మనకు ప్రారంభ స్థాయి అంటే అడిషన్స్ సంబంధించేసి ఏవైనా 2 కూడికలు చేయగలిగితే ఇచ్చిన వాటిలో 2 కూడికలు చేస్తే కెన్ అంటాము, చేయలేకపోతే కెనాట్ అని తీసుకుంటాము. అదేవిధంగా సబ్ట్రాక్షన్స్ కూడా ఇచ్చిన వాటిలో 2 చేయగలిగితే కెన్ తీసుకుంటాము. మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కూడా 2 చేయగలిగితే మనం ఆ స్థాయిలు తీసుకుంటాం, కెన్ అని తీసుకుంటాము, చేయలేకుంటే కెనాట్ అని తీసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. సో ఈ విధంగా మనము అకాడమిక్ మానిటరింగ్ యాప్లో తరల్ ఎండ్లైన్ టెస్ట్ యొక్క రిపోర్ట్స్ని మనము ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ చిన్న గమనిక, మనము బేస్ లైన్ టెస్ట్లో ఎవరికైనా మన మార్క్స్ అదే స్టేజెస్ రిపోర్ట్స్ మనం ఎంటర్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఎండ్లైన్ టెస్ట్లో వచ్చేసి వాళ్ళకి సబ్మిట్ కాదు, సో బేస్ లైన్ టెస్ట్ని ఎంటర్ చేయమని రావడం జరుగుతుంది. కావున బేస్ లైన్ టెస్ట్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఎండ్లైన్ టెస్ట్లోకి రావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.